హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుపాలిన్ వన్. ఈరోజు కొబ్బరి అన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ కొబ్బరి అన్నం కమ్మగా టేస్టీగా ఉంటుంది. దీన్ని చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ కొబ్బరి అన్నాన్ని లంచ్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికి ఒక కప్పు బియ్యం తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి ఉడికించి పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము కూడా ఒక కప్పు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత జీడిపప్పు, వేరుశనగలు వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకులు, పొడవుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. సరిపడినంతగా ఉప్పు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి తురుము కొద్దిసేపు వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ కూడా వేసుకుని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి వెంటనే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.